నమస్తే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మన ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఈ రోజున మనం ఎప్పుడు ఎంతో కాలంగా ఎదురు చూసాం. ఇప్పుడు ఈ రోజున అటువంటి ఎన్నికల ఫలితాలు అనేది ఈ రోజున వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూసి మనం దీని గురించి మొదటి 2-3 రౌండ్లు లీడ్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తామంటే వైసీపీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబడుతుంది. ఈ ఫలితాలను చూసి మనం విశ్లేషణ చేసుకోవాలంటే బీజేపీకి ఇంకో శుభపరిణామం ఏంటంటే సెంట్రల్ లెవెల్లో బీజేపీకి ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబడుతుంది. అది ఒక శుభపరిణామం దేశం పరంగా చూసుకుంటామంటే. రాష్ట్రంలో చూసుకుంటామంటే కనుక ఇది ఏ విధంగా వచ్చింది అనే తర్వాత సంగతి చూసుకుంటామంటే వైసీపీ పార్టీ ఇప్పుడు స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబడతా ఉంది. దీన్ని కనుక మనం విశ్లేషణ చేసుకుంటామంటే మన జనసేన పార్టీకి చూసుకుంటామంటే మనం ఆశించిన స్థాయిలో మనకి కనిపించట్లేదు. అంటే ఏ విధంగా ఓటింగ్ అనేది పడిందనే సాయంత్రానికి పర్సంటేజ్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ పడింది అనేది. కానీ మనం ఏదైతే చూసుకున్నామో ప్రజల్లో ఏ విధమైన ఆదరణ మనకి ప్రజా పోరాట యాత్రలో కానీ ఎలక్షన్ ముందు మనకి ఎలా కనబడిందో అటువంటి ఆదరణ ఇప్పుడు ఓటింగ్లో కనబడలేదు. దానికి 2 విషయాలు మీతో పంచుకుందామని ఎదురుకొచ్చాను. నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో ఈ విధమైనటువంటి రిజల్ట్ కనబడడానికి కారణం, ప్రధాన కారణాలు 2. ఒకటి ఏంటంటే ఈ డబ్బు ప్రభావం బాగా పనిచేసింది. ప్రజలందరికీ కూడా మనం ఏం చెప్పాము ఏం చేశారు అనేది పక్కన పెట్టండి. అఫ్కోర్స్ అది కూడా ఆలోచిస్తారు వీళ్ళు ఏ పార్టీ మంచిది అనేది. కానీ డబ్బు ఎలక్షన్ ముందు రోజు ఏదైతే పార్టీలు డబ్బులు ఇచ్చారో నాకు వచ్చినప్పుడు వచ్చినటువంటి కాల్స్ని ఫోన్ కాల్స్ని కూడా చూసుకుంటే అనేక నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీకి డబ్బులు ఇవ్వలేదు, ఈ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పని జనసేన పార్టీని అసలుకి దాని గురించి వినడానికి కూడా పట్టించుకోవాలి. ప్రజలందరూ పార్టీ వినే పరిస్థితి కూడా లేదనమాట చాలామంది. అంటే మన ఎడ్యుకేటెడ్ మార్పును కోరుకునేటువంటి యూత్ గురించి మాట్లాడలేను. కామన్ ఆడియన్స్ ఎవరైతే కనుక 45-50 ఇయర్స్ ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు, విలేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బు ఇచ్చారండి వాళ్ళిద్దరు 2 పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చిన 2 పార్టీలు ఏది మంచిదో చూసుకుందాం. వాళ్ళకి కావాల్సినది ఈ జనసేన పార్టీ అసలు డబ్బు కూడా ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. జనసేన పార్టీ క్యాండిడేట్ గురించి మాట్లాడొద్దు. అందుకని జనసేన పార్టీకి ఎవడ కూడా ఓటు వేయడం డబ్బు ఇవ్వలేదు కదా. డబ్బు అనేది బాగా పనిచేసింది, డబ్బు ఇచ్చిన 2 పార్టీలోనే ఏది మంచిది అనేది ఆలోచించుకున్నారు వీళ్ళు. ఓకే, మొదటి పాయింట్ అది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకోటి ఈ మన ఏదైతే అన్ని ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సిగ్గుగా ఉంటుంది. ఒకప్పుడు మార్పు కోసం మనం ప్రయత్నించాం కులాలు మతాలకు రాకుండా ఉండదని చెప్పాను. కానీ ఈ రోజు నా చూసుకుంటే రాష్ట్రంలో ఏ పార్టీగా ఆ పార్టీ కొమ్ము కాశారు. టీడీపీ పార్టీ కాపులు కమ్ము కాదు, కమ్మాస్ కమ్ము కాస్తారు. అలాగే వైఎస్ఆర్ పార్టీకి రెడ్డిస్ 100% ఓట్లు వేస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే కాపులు మరొక్కసారి ఈ పీతల సామెతను అనేది అన్ని మరొక్కసారి గుర్తు చేసుకున్నారనమాట. మళ్ళీ సేమ్ అదే చేశారు. అందులో మార్పు వస్తుందేమో అనుకున్నాం మనం. 30 క్రితం వంగవీటి మోహన్ రంగ గారిని మనం కోల్పోయాం. కోల్పోయిన తర్వాత అప్పుడు ఒక చైతన్యం వచ్చింది, కాపు తెలగ ఒంటరి బలిజ మొత్తం అంతా ఒక ఐక్యత రావాలి. మనం జనాభాపరంగా కూడా మన ఎంతోమంది ఎక్కువ మంది ఉన్నాం. మనలో ఒక ఐక్యత రావాలి, మన రాజ్యాధికారాన్ని సాధించాలి అని చెప్పని అనుకున్నాం. ఈసారి దానికి ప్రయత్నంలో భాగంగా ఏదైతే కనుక బీఎస్పీ దళితులను కూడా కలుపుకొని మనం పబ్లిక్లో ఎవరైనా చెప్పుకునేవండి, ఏం చెప్పుకున్నా కానీ పబ్లిక్లో అనుకునేది ఏంటంటే కాపు పార్టీ, జనసేన పార్టీ ఏంటంటే కాపు పార్టీ అనుకుంటారు. రకరకాలుగా అనుకునేవండి. బయట వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఒక 78% కంపల్సరీ కాపులు కాని వాళ్ళు కానిటువంటి వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు అయినటువంటి ముస్లిమ్స్ వాళ్ళు కూడా మనకు మద్దతు ఇచ్చారు. కానీ కాపులు 25% ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి కాపులు ఇటువంటి పరిస్థితిలో మార్పు లేదు వీళ్ళకి. అప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు కాపుల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకున్నాడు. పాపం ఆయన కోల్పోయాడు. ఆయనకు తెలియదు పాపం ఈ రోజున కాపులు ఇంకా ఇలాగే ఉంటారు, దౌర్భాగ్యం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇలా మార్పు రాదు అని ఆయనకు తెలియదు పాపం. ఆయన తెలుసుంటే అంత ప్రాణ త్యాగం కూడా చేసేవాడు కాదు ఆయన. ఆ రోజున ఆయన ఇటువంటి టీడీపీ కమ్మ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి కనుక వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఉండుంటే, కాపులు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేయకుండా వాళ్ళ కమిట్ అయిపోయి ఉండుంటే కనుక ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చేవాళ్ళు. ఈ రోజున ఎంతో చక్కగా బతికుండేవాడు ఆయన, ఎంతో ఉన్నతమైన స్థానంలో కూడా ఉండేవాడు ఆయన. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాలు ఈ కాపుల కోసం అని చెప్పని పోరాటం చేసి ఆఖరి వరకు కూడా పోరాటం చేసి ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు ఆయన. అలాగే ఇటువంటి బడుగు బలహీన వర్గాలు కాపుల కోసం ఈ రోజున వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున కాపులు ఈ యొక్క పాలి కాపులు మోసం చేశారు. పాలేరు బతుకులు పగడానికి సిద్ధపడిన కాపులు మోసం చేశారు ఈ రోజు కూడా. అది చాలా చింతించవలసిన విషయం. 30 అయిపోయింది, మనలో ఒక యూనిటీ వచ్చింది. మనం కూడా రాజ్యాధికారం కోసం కూడా ప్రయత్నం చేయడానికి ఈ రోజున మంచిగా బలంగా ఉన్నామని చెప్పి అనుకున్న పరిస్థితిలో ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూసుకుంటా ఉంటే కనుక డబ్బుకు దాసోహం అయిపోయారు. చాలా మెసేజ్ చూసాం మనం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ అందరూ కానీ వీళ్ళందరూ ఏంటండి డబ్బులు పడేస్తే కుక్కల్లాగా వెనకాల మన వెనకాల పరిగెడతారు వచ్చి అని చెప్పని చాలా మెసేజ్ చూసుకున్నాం బహిరంగంగా మనకు వచ్చినాయి. అప్పుడు
సోషల్ మీడియాలో కూడా అటువంటి పరిస్థితి నిజమే అనిపించారు వీళ్ళు చూసుకుంటా ఉంటే కనుక చాలా సిగ్గుగా ఉంది. ఈ రోజు చెప్పుకుంటా ఉంటే కనుక నేను కూడా ఒక ఈ కాపు కులానికి సంబంధించిన వాడిని, అఫ్కోర్స్ కాపులో నేను తెలగ కులానికి సంబంధించిన వాడిని అనుకున్నది వేరే విషయం, అది నేను చెప్పుకుంటా ప్రౌడ్గా తెలగ ద్వారా అని చెప్పాను. కానీ అది చెప్పుకుంటాం ఈ రోజున ఒకటే అన్నాం, కాపు తెలగ ఒంటరి బలిజ అనేది అంతా ఒకటే అనుకున్నాం. కానీ ఏం ఉపయోగం ఏముంది, ఏం ఒకటే ఏం ఉపయోగం, మన పార్టీ ఇది, మన పార్టీకి మనమే ఓటు వేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా మనం చెప్పుకునేది ఏముంది, ఉపయోగం ఏముంది. అందుకని ఏంటంటే ఎవడు బతికాడు బతికితే మంచిది అనేటు ఉంది. ఈ రోజు నుంచి మన యొక్క పరిస్థితి చూసుకుంటాం, ఈ మన యొక్క కులం అని చెప్పి దానికోసం పాకులాడటం, ఇది పీతల సామెతలాగా మనల్ని కూడా వెనక లాగుతూ ఉంటారు అన్నమాట ఎవడికాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తే ఆయన యొక్క భవిష్యత్తుని పక్కన పెట్టేసేసి, ఆయన యొక్క వ్యక్తి కోట్ల రూపాయల సంపాదన కూడా పక్కన పెట్టి మన కోసం ముందుకు వస్తే మనమే సపోర్ట్ చేయాలి కదా. అంటే కుల పిచ్చని కాదు, ఇక్కడ ప్రధానంగా మన ఇంట్లో ఒకటి బయటకు వచ్చాడండి ఒకడు, మన ఇంట్లో మనం సపోర్ట్ చేయాలి కదా ముందు. అట్లాగే మన కులంలో ఒకటి బయటకు వచ్చాడు, మనం సపోర్ట్ చేసిన తర్వాత కదా పక్కన కులం అని అడుగుతాం మన సపోర్ట్ అనేది. మనమే సపోర్ట్ చేయలేనప్పుడు పక్కన నుండి ఏం అడుగుగలుగుతాం మనం. అంటే ఇంకా వీళ్ళు చాలా బేసిక్ దశలో ఉన్నారు మన వాళ్ళు, మెచ్యూరిటీ అనేది ఇంకా రాలేదు. ఓన్లీ ఫ్యూ పర్సెంట్ అనమాట, ఓన్లీ కొద్ది పర్సెంట్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ బయటకు వచ్చారు చదువుకున్నారో వాళ్ళు మాత్రమే ఉంది. కానీ ఎవరినెస్ తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్తే ఓట్లు వేస్తామని చెప్పారు, కానీ వాళ్ళు ఓట్లు వేసింది ఎంతవరకు కనిపించలేదు. ఓన్లీ యూత్ ఒకరికి మనకు ఓట్లు పడినట్టు కనిపిస్తున్నాయి ఈరోజు చూసుకుంటా ఉంటే. మన తల్లిదండ్రులకి చుట్టాలకు బంధువులకు ఎంతోమంది చెప్పాను, నేను కూడా దగ్గర దగ్గర 500 మంది వరకు చెప్పాను. అంటే వీళ్ళు మొహమాటం కాదని లేక నేను వేస్తామని చెప్పని చెప్పారు వీళ్ళు. కానీ వీళ్ళు వేసింది ఏంటంటే మన గాజు గ్లాస్ గుర్తుకు ఓటే లేదు, డబ్బుకి అమ్ముడుపోయారు. అది స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా హాయ్ అజయ్, యా నిజం చెప్పాలని పరిస్థితులు అలా ఉన్నాయి. ఈ రోజున ఉన్న విషయాన్ని మనం చెప్పుకోవాలి కదా, ఈ రోజున ఉన్న పరిస్థితులు అది అనమాట అలా ఉంది. ఇంకా మన ఫ్రెండ్స్ ఏమంటున్నారు చూద్దాం, అభిప్రాయాలు మన ఫ్రెండ్స్ ఏమంటున్నారు చూద్దాం. ఇంకా సురేష్ జనసేన, కాపులు ఎప్పటికీ పాలేరులుగానే ఉంటారు. అది ఈరోజు ఇంకోసారి స్పష్టంగా అర్థమైంది. హాయ్ సంజయ్ గారు, అంతా మోసం అంటే ఈ రోజున ఎలా ఉందంటే డబ్బుకి అమ్ముడుకుపోయే పరిస్థితి, డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఎవడైతే ఉన్నారో దానికి ఓట్లు పడే పరిస్థితి ఉంది. నెక్స్ట్ శేఖర్ జనసేన, ఇక్కడ డబ్బు ముందు మందు మాత్రమే నడుస్తాయి అని మరోసారి నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నిజంగా కరెక్ట్గా చెప్పావు బ్రదర్. ఈ రోజున ప్రజల కోసం అని చెప్పని వచ్చి మన పథకాలు చూసుకుంటే జనసేన పార్టీలో పెట్టిన పథకాలు అసలుకి నిద్రలో కూడా లేచి ఓటేయొచ్చు అనమాట. అలా ఉంది, స్త్రీలకు ఎంతో బాధలు పడతా ఉన్నారు వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పని. వాళ్ళకి రేషన్ కార్డు బదులుగా డబ్బులు ఎవరిని డబ్బులు ఇచ్చేది, ఇచ్చిన 1,000 2,000 ఒకసారి ఇస్తే 5 సంవత్సరాలు సరిపోయిందా? నెల నెల వాళ్ళ అకౌంట్లో 2,500 దగ్గర నుంచి 3,500 వరకు మనం వేస్తా ఉన్నాం నెల నెల, ఒక నెల కాదు. అది జనసేన పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అది. జనసేన పార్టీ ప్రజల్లోకి అందరికి బలంగానే వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళలేదని కాదు. కానీ ఆ ఎలక్షన్ ముందు రోజున ఎవడైతే డబ్బులు ఇచ్చాడో, డబ్బులు ఇచ్చిన వాడినే ఇందాక సాయి గారు చెబుతున్నాడు, ఆయన ప్రైమ్ టైంలో సాయి గారు చెబుతున్నారు ఏమని అంటే డబ్బులకి అమ్ముడిపోతే కనుక మరి టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా ఓట్లు పడాలిగా అంటారు. టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారండి, టీడీపీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళనే కాంపిటీషన్లో తీసుకున్నారు వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళలో ఏది బెస్ట్ అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితి. టీడీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అందుకని వాళ్ళిద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవడ బెస్ట్ అని చెప్పి ఆలోచించుకొని టీడీపీ పార్టీ వేస్ట్, వైఎస్ఆర్ పార్టీ బెస్ట్ అంటే మన వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ ఏదైనా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కదా చాలామందికి మన వాళ్ళందరికీ. అప్పుడు లాస్ట్ టైం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే అప్పుడు టీడీపీ పార్టీ ఓటేశారు కాపులు కానీ మిగిలిన వాళ్ళందరూ కానీ. ఈరోజు టీడీపీ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చిన రెండు పార్టీల్లోనే కాంపిటీషన్ తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేశారు అనమాట. అందుకే జనసేన పార్టీకి డబ్బులు ఇచ్చుంటే డెఫినెట్గా ఈ రోజున పోటీలు ఉండేది. ఈ రోజున డెఫినెట్గా వైఎస్ఆర్ పార్టీతో పాటు ధీటుగా పోటీలు ఉండేది. ఈ రోజున జనసేన పార్టీ కూడా డబ్బులు ఇచ్చింది పోటీలు ఉండేది, ఇంకా లేకపోతే నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది. హంగ్ అయితే కనుక కంపల్సరీ వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదక్కయితే కనుక ఇచ్చుంటే కనుక అంటే వాళ్ళు 1,000 ఇచ్చిన దగ్గర మనం కనీసం 400 పంచినా కానీ మనం ఆటోమేటిక్గా విన్ అయ్యేవాళ్ళం. ఈసారి ఎలక్షన్లో విన్ అయ్యేవాళ్ళం, లేదంటే కనుక పోటీగా ఉండేది, గట్టి పోటీగా ఉండేవాళ్ళం. మంచితనం మర్చిపోయారా వంశీ? అవును వంశీ గారు, నిజంగానే మంచితనం అనేది లేదు ఈ రోజున ప్రజలందరికీ. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ క్యాష్ కావాలి ఎవరికాడికి. ఈ రోజున వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తామని చెప్పి అన్నాం మనం. 25 కేజీలు బియ్యం కావాలా, 25 సంవత్సరాలు భవిష్యత్తు కావాలంటే 25 కేజీల బియ్యమే కావాలండి మాకు అన్నారు ప్రజలు. ఎందుకంటే నవరత్నాలు అదని ఇదని ఈయన చాలా చెప్పాడు కదా రకరకాలుగా, అవన్నీ ఇన్స్టెంట్గా ఉన్నదే కావాలంట వీళ్ళకి ప్రజలందరికీ.
అది 15 సంవత్సరాలు భవిష్యత్తు తర్వాత సంగతి అండి. ఎవడ అప్పటికి రాజు ఎవడ రెడ్డి ఎవడ బతుకుంటాం పోతామో తెలియదు కదా. అందుకని 25 కేజీలు బియ్యమే కావాలంటున్నారు. మార్పు రావాలంటే కనుక చాలా టైం పడుతుంది ఇంకా ప్రజల్లో. కానీ మనకైతే కనుక గణనీయమైన, నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను, జనసేనకి ఓటింగ్ అనేది గణనీయంగా పడింది. జన సైనికులు ఎవరు కూడా నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. మనంతా ఎవరైతే కష్టపడ్డామో కష్టానికి తగ్గ ఫలితం అనేది మనం గెలవలేకపోయినా కానీ ఓటింగ్లో కనుక కనబడతా ఉంటుంది మనకి, ఓటింగ్ శాతం కనబడుతుంది మనకి, అర్థమైందా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కనుక ఆయన గుండె నిబ్బరం గల మనిషి, ఆయన 20 సంవత్సరాలు రాజకీయాల్లో నిలబడి ప్రజల కోసం పోరాటం చేద్దామని వచ్చాడు. ఆయన పోరాటం చేయనివ్వండి, ఆయన చరిత్రలో నిలిచిపోతారు చాలామంది. ఒకప్పుడు సుభాష్ చంద్రబోసు ఆయన స్వాతంత్ర ఉద్యమం నడిపాడు. ఆయన చనిపోతారని తెలుసు, బ్రిటిష్ వాళ్ళు ఆయన పట్టుకుంటే చంపేస్తారని తెలుసు ఆయన. అయినా కానీ అదే మొండితనంతో ఆయన అదే లాస్ట్ వరకు ఆయన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు తప్పితే ఆ ఉద్యమంలోంచి వెనకలికి వేయలేదు. అలాగే కొంతమంది మహానుభావులు ఉంటారు, అలాగే అటువంటి మహానుభావుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన ఎటువంటి ప్రాణం పోయినా కానీ ఆయన వెనక వెళ్ళే పరిస్థితి అయితే లేదు, దానికి చూద్దాం. అందుకని ఆయన ముందు ముందుకి ఎదరికెళ్ళే పరిస్థితి అలాగే ఉంది. ప్రజల్లో మార్పు ఆయన చేసే ప్రయత్నం, ఆయన జీవితకాల ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆ జీవితకాల ప్రయత్నంలో మనం అందరం ఆయనతో పాటు నిలబడి ఉన్నాం ఆల్రెడీ కొంతమంది. ఇంకా మిగిలిన ప్రజలందరూ కూడా అవేర్నెస్ వస్తుంది అనేది ఆశిద్దాం మనం. ప్రజలందరూ మార్పు వస్తుందని చూద్దాం. వీ విల్ కంటిన్యూ అవర్ వర్క్ టిల్ 2024. ఎస్ సురేష్ బాగా చెప్పారు మీరు. కానీ 2024 కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితకాల ప్రయత్నం చేస్తారని చెప్పని వచ్చారు ఆయన. 2024లో మన అధికారంలోకి ఇదే పరిస్థితిలో ఉంటే కనుక, రాజకీయంగా డబ్బులకే అమ్ముడు పోయే పరిస్థితి ఉంటే కనుక 2024 కదా, 2034లో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. కానీ పవన్ ఆయన మనం చెప్పి మనం ఇలా ఉంది కదా మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. కానీ ఆయన డిసప్పాయింట్ అవ్వడం కానీ భయపడే రకం కానీ వెనకెళ్ళే మనిషి కాదు ఆయన. ఆయన చరిత్రలో ఆయన నిలిచిపోయే మనిషి ఆయన. ఆయన ప్రయత్నం చేసిన ప్రయత్నం. కానీ ఒక్క విషయం ఏంటంటే, జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడి ఉంటాం. ఈ రాజకీయంగా 1 సీటు రాకపోవచ్చు, 4 సీట్లు రావచ్చు, రాకపోవచ్చు కూడా, అయినా కానీ పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం. ఆ రాజమిల్ల పాలికావల బతుకులు తగలయ్యూ నిజంగా చాలా బాధాకరం. అది మాత్రం నిజంగా నాకు మన కమ్యూనిటీ గురించి, అంటే కమ్యూనిటీ పిచ్చ అనేది కాదు అది. చాలామంది ఏంటంటే మన కమ్యూనిటీ గురించి మాట్లాడతారు, వేరే వాడు ఏవో కమ్యూనిటీ గురించి మాట్లాడినా తప్పులేదయ్యా, వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైసీఎస్ మీటింగ్ పెట్టినామంటే మాట్లాడవచ్చు, కమ్మాస్ మాట్లాడవచ్చు, రెడ్డిస్ మాట్లాడవచ్చు, ఎవడైనా మాట్లాడవచ్చు. మన కాపు కమ్యూనిటీ గురించి దౌర్భాగ్యం ఏంటంటే మనం మాట్లాడతానే తప్పు అనమాట, ఇది మాట్లాడకూడదు. ఎలాగ మన ఫ్యామిలీ ఎలాగ, కమ్యూనిటీ ఎలాగ. కమ్యూనిటీ గురించి ఇది ఒక కుల పిచ్చ కాదు ఇది. కానీ మన కమ్యూనిటీలో ఒక యూనిటీ అనేది ఉండాలి కదా, మన ఫ్యామిలీ ఎలాగో మన కమ్యూనిటీ ఎలాగ, తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ మనం గౌరవిస్తాం. మన కమ్యూనిటీలో ఒక యూనిటీ అనేది లేదు ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు రంగగారు చనిపోయాడు అంటే నాకు చాలా బాధ అనిపించి, అప్పట్లో యూనిటీ లేదేమోలే పాపం, అంత మన వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు, అంత అవేర్నెస్ రాలేదని చెప్పి అనుకున్నాం. కానీ 30 ఇయర్స్ అయింది ఇప్పటికి ఆయన చనిపోయిన తర్వాత. 30 ఇయర్స్ అయితే అదే పరిస్థితి ఈ రోజు కూడా కనబడతా ఉంటే కళ్ళమ్మట నిజంగా రక్తం పడుతుంది అనమాట. ఇలా ఈ కమ్యూనిటీ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా వెళ్ళిపోయిందా, దీని ఇలా నెట్టేశారు, వీళ్ళు ఇదే పరిస్థితిలో ఉంటారు ఇక ఎంతకాలం ఉంటారో అర్థం కాదు. అంటే మన జీవితకాలంలో నేనైతే నా జీవితకాలంలో మన కమ్యూనిటీలో అవేర్నెస్ వచ్చి, అంటే ప్రత్యేకంగా ఏం కాదు, ఈ రోజున చూస్తూ ఉంటాం కదా కమ్మ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీలో ఏ విధంగా అయితే యూనిటీ ఉందో ఆ విధంగా మంద కూడా ఒక రోజున అవుతుందేమో అని చెప్పని, ఇప్పుడు ఇప్పుడు కాపు రాక్స్ అని చెప్పని ఇలాంటి గ్రూపులన్నీ ఫామ్ అవుతూ ఉంటే కొంచెం యూనిటీ వస్తుంది, మన అవేర్నెస్ పెరిగింది అని చెప్పి అనిపిస్తూ ఉండేది. కానీ చూసుకుంటా ఉంటే మన కమ్యూనిటీలో నా జీవితకాలంలో అయితే కనుక నేను చూస్తాను అనుకోవట్లేదు అబ్బా. మరి హాయ్ సురేష్, ఈరోజు ఏమీ రాకపోవచ్చు కానీ ఒకరోజు మనకు వస్తుంది, వీ విల్ వెయిట్ ఫర్ దట్ డే. ఎస్ డెఫినెట్గా వస్తుంది అది. అది ఈరోజు ఎంత టైం పడుతుంది అనేది కాదు, మనకి తెలియదు అది, చూద్దాం. అది 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 ఏంటంటే మనం ప్రతి మనిషి కూడా ఆశ చేయి, మీరు అలా అనడంలో తప్పులేదు. అది మనకు జనసేన పార్టీకి అనేది మనం గెలవడం అనేది ఈసారి గెలిపించగలం మనం. మనం ఇప్పుడు జరిగిన విషయంలో కూడా జనసేన పార్టీని గెలిపించాలంటే అది వేరేగా ఉండేది, రాజకీయం ఏంటనేది. ప్రతి నియోజకవర్గంలో కూడా డబ్బున క్యాండిడేట్ని వైఎస్ఆర్ పార్టీ ఏంటంటే మనం పబ్లిక్లో చూసాం కదా, డబ్బులకి ఎంత డబ్బులు నోడికి తీసుకుని డబ్బులు ఓటు సీట్లు ఇచ్చారని చెప్పి. మనం కూడా జనసేన పార్టీకి అట్లాగే డోర్లు ఓపెన్ చేసేసి డబ్బును వాడికి ఇస్తామని చెప్పని, ఇవన్నీ డబ్బుతో ఖర్చు పెట్టి ఒకటి ఎలక్షన్లో 50 కోట్లు డిపాజిట్ చేయండి మీరు ఖర్చు పెడతారంటే కనుక ఇస్తామంటే టికెట్, మన వాళ్ళు కూడా గెలిచేవాళ్ళం మనం. కానీ మన సిద్ధాంతం అది కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఇస్తానికి వ్యతిరేకం. దాసరి రంగగారు ఏం చెబుతున్నారు, పాలేరు మారినంతకాలం మన బతుకులు ఇంతే, పాలేరు కాపులు మారినంతకాలం మన బతుకులు ఇంతే. పాలేరు కాపులు అనేది అంతే, మరి మరి మనం ఏం చేయగలుగుతాం కదా, దానికి మన యూనిటీ అనేది ఉండాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతం ఒక కులానికి మతానికి మన యొక్క సిద్ధాంతంలో ఉంది,
కులానికి మతానికి కాకుండా మనం ఒక జాతీయవాదంతో పుట్టిన పార్టీ ఇది. అలా అని చెప్పని అనేది ఏంటంటే మరీ కులపించను కాదు నేను, ఒక మన ఫ్యామిలీ అలాగో అలాగే మన మన క్యాస్ట్ మన కమ్యూనిటీ అట్లా, మన కమ్యూనిటీ మనకు సపోర్ట్ చేయాలి కదా ముందు పక్కన కమ్యూనిటీ గురించి అడగడానికి. మన సమాజంలో ఇప్పుడు వేలు నూరుకుపోయి ఉంది, ఇప్పటి నుంచి ఉంది కమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంది. మన పార్టీ ఇది మనం అన్నం కదా, పక్కన కనబడి కానీ మీ పార్టీ అంటారు నన్ను, జనసేన పార్టీ అంటే మీ పార్టీ అంటే మన కమ్యూనిటీ కాపు పార్టీ ఇది. రెడ్డి పార్టీ ఏమో వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ కమ్మ పార్టీ, కాపు పార్టీ జనసేన పార్టీ అని అంటారు ప్రతి ఓడు మనం అనపోయినా కానీ. అలా అని చెప్పి మన కమ్యూనిటీ మనకు సపోర్ట్ చేయలేదు అనేది చాలా బాధాకరమైన విషయం. అది మన కమ్యూనిటీ 25% నేనే హోప్ పెట్టుకుంది ఏంటంటే ఈరోజు అవేర్నెస్ వచ్చింది, మనం 25% ఉన్నాం జనాలు, జనాభా అధికంగా ఉన్నాం. మన పార్టీ జనాభా అధికంగా పార్టీకి జనాలు ఓట్లు పడలేదంటే మనం ఏం చెబుతుంది దానికి? ఓట్లు పడడం అంటే ఆ స్థాయిలో పడలేదు, గెలిచే స్థాయిలో పడలేదు. సరే చూద్దాం సాయంత్రం వరకు అయితే కనుక ఏదైతే లీడింగ్లో ఉన్న రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. కనీసం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాటంలో ఆయనకి మన దేవుడు కూడా ఆయన తోడుగా ఉండి, మనం కూడా ఆయనతో పాటు తోడుగా ఎలాగో ఉన్నాం మనం, అలాగే దేవుడు కూడా ఆయన తోడుగా ఉండి ముందు ముందైనా కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి తీసుకురాగలుగుతాడు ఆయన చెప్పని చెప్పని మనం అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మళ్ళీ కలుగుదాం సాయంత్రం చూద్దాం ఏదైనా కానీ. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.